హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమిషా అండ్ కుకింగ్ తెలుగు. ఇవాళ వీడియోలో మనం 2 మినిట్స్లో ఎగ్లెస్ మక్ కేక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవ్వ తెలుసుకోబోతున్నామండి. ఈ వీడియోలో మీకు నేను వెనీలా చాక్లెట్ అండ్ దెన్ కాఫీ మక్ కేక్స్ని చూపిస్తున్నానండి. సో వీడియోని లెంగి చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం చాక్లెట్ మక్ కేక్ని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం నేను ఒక మైక్రోసేఫ్ మగ్ని తీసుకున్నాను. అందులోకి మనం 2 టేబుల్ స్పూన్స్ దాకా మైదాపిండిని వేసుకోవాలి. మైదాపిండి వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా షుగర్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ఒక 1 టేబుల్ స్పూన్స్ దాకా కోకో పౌడర్ని వేసుకోవాలి. దాని తర్వాత ఇందులోకి మనం ఒక 1/2 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్. దెన్ ఇందులోకి మనం ఒక 2 టీ స్పూన్స్ దాకా ఆయిల్. దాని తర్వాత ఇందులోకి మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పెరుగు. దాని తర్వాత ఇందులోకి మనం ఒక 1/2 టీ స్పూన్స్ దాకా వెనిలా ఎసెన్స్, ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బ్యాటర్ అనేది కొద్దిగా గట్టిపడుతుందండి. ఇందులోకి మీరు ఒక 1/2 టేబుల్ స్పూన్స్ దాకా రూమ్ టెంపరేచర్ పాలని వేసుకోండి. పాలు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. అండ్ దెన్ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు మనం ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్స్ దాకా చాక్లెట్ని వేస్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం కాఫీ మగ్ కేక్ని ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం నేను సేమ్ మైక్రోసేఫ్ మగ్ తీసుకున్నాను. ఇందులోకి మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా మైదాపిండిని వేసుకోవాలి. మైదా వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఒక 2.5 టేబుల్ స్పూన్ దాకా షుగర్ని వేసుకోవాలి. నేను వచ్చేసి ఇక్కడ పౌడర్డ్ షుగర్ యూస్ చేస్తున్నాను. ఇందులోకి మనం ఒక 1/2 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, దెన్ 2 టీ స్పూన్స్ దాకా ఆయిల్ని వేసుకోవాలి. ఫ్లేవర్లెస్ ఆయిల్ అండి ఇది. ఇప్పుడు మనం ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పెరుగుని వేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులోకి ఒక 1/8 టీ స్పూన్ దాకా కాఫీ పొడి, 1/2 టీ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. మీకు కాఫీ ఫ్లేవర్ అనేది కొద్దిగా ఎక్కువ ఇష్టమైతే మీరు ఇందులో 1/2 టీ స్పూన్ కాఫీ పొడి అయినా కూడా యూస్ చేసుకోవచ్చు. సో బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా గట్టిగా అయిపోయింది కదండి. ఇప్పుడు నేను ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పాలని వేస్తున్నాను. పాలు వేసుకున్న తర్వాత నేను బాగా మిక్స్ చేసుకున్నానండి. చూడండి, బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు నేను పైన డెకరేషన్ కోసం కట్ చేసుకున్న బాదంని వేస్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం వెనీలా మగ్ కేక్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం నేను సేమ్ మైక్రోసేఫ్ మగ్ని తీసుకున్నాను. అందులోకి మనం 2 టేబుల్ స్పూన్ దాకా మైదాని వేసుకోవాలి. మైదా వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా పౌడర్ షుగర్ని వేయాలి. పౌడర్ షుగర్ వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఒక 1/2 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ని వేయాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ఒక 2 టీ స్పూన్స్ దాకా ఆయిల్ని వేయాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పెరుగుని వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. వీటన్నిటిని మీరు బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా గట్టిగా అయిపోతుంది. ఇందులోకి మీరు 1/2 టేబుల్ స్పూన్ దాకా మిల్క్ని వేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు మనం 3 మగ్ కేక్స్ని మైక్రోవేవ్లో 1 మినిట్ పాటు మైక్రోవేవ్ చేసుకోవాలండి. 1 to 2 మినిట్స్ పడుతుంది బేక్ అవ్వడానికి. సో చూడండి, మన మగ్ కేక్స్ అనేవి రెడీ అయిపోయి నేను సాఫ్ట్నెస్ చూపిస్తాను మీకు. చూడండి, వెనీలా మగ్ కేక్ ఎంత సాఫ్ట్గా ఉందో, కాఫీ మగ్ కేక్ది కూడా చూపిస్తాను. చూసారు కదండి ఎంత సాఫ్ట్గా ఉందో. అసలు అన్ని మగ్ కేక్స్ అయితే చాలా స్పంజీగా ఉన్నాయండి. ఇప్పుడు నేను వెనీలా మగ్ కేక్ని టేస్ట్ చేసి చెప్తాను. చూడండి, బ్రేక్ చేయగానే బ్రేక్ అయిపోతుంది కదా. ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేసి చెప్తాను. చాలా అంటే చాలా యమ్మీగా ఉంది. ఇప్పుడు మనం చాక్లెట్ మగ్ కేక్ని టేస్ట్ చేసిద్దాం. చూడండి ఎంత టేస్ట్గా ఉందో. కొద్దిగా కేక్ని మనం తీసుకుందాం. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు దీన్ని కూడా నేను టేస్ట్ చేసి చెప్పేస్తాను. చాలా అంటే చాలా యమ్మీగా ఉంది. ఇప్పుడు మనం మన కాఫీ మగ్ కేక్ని తీసుకుందాం. చూడండి, కట్ చేయగానే అలా వెళ్ళిపోతుంది కదా. సో ఇప్పుడు మనం దీన్ని కూడా టేస్ట్ చేసి చెప్తాను. చాలా టేస్టీగా ఉందండి. 3 మగ్ కేక్స్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. చూసారు కదండి ఎంత బాగున్నాయో. రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు క్విక్గా ఏమైనా చేయాలంటే ఈ 3 మగ్ కేక్స్ ట్రై చేసి చూడండి. వాళ్ళ నుంచి కాంప్లిమెంట్స్ మాత్రం పక్కా.
ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని అలా నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.